హలో ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ దగ్గర క్లిక్ చేసి పక్కన ఉన్న గంటని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీరు తొందరగా చూసేవచ్చు హలో గాయస్ అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ ఏంటంటే కెనరా బ్యాంక్ సంబంధించి నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో డిస్కస్ చేసుకుందాం అండ్ గాయస్ కెనరా బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ ఎందుకంటే అయితే డెబిట్ కార్డ్ పిన్ జనరేషన్ అయితే చేసుకోవచ్చు అంతేకాకుండా మేనేజింగ్ కూడా చేసుకోవచ్చు అండ్ మనీ ట్రాన్స్ఫర్ అయితే బ్యాంక్ టు బ్యాంక్ చేసుకోవచ్చు బ్యాంక్ స్టేట్మెంట్ కూడాను ఈ నెట్ బ్యాంకింగ్లో చెక్ చేసుకోవచ్చు అండ్ మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే క్రోమ్ బ్రోజర్లో కెనరా బ్యాంక్ అని సెర్చ్ చేసి మీరైతే ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది నెట్ బ్యాంకింగ్ అని ఉంటుంది అండ్ గైస్ నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్ లింక్ మీరు అక్కడ క్లిక్ చేసుకున్నారనుకోండి మీరైతే ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు అండ్ మనమైతే ఈ పేజ్కి అయితే వచ్చేద్దాం మీరు ఏం చేస్తారంటే కూంమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి కెనరా బ్యాంక్ అని సెర్చ్ చేసి నెట్ బ్యాంకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి అండ్ గైస్ ఇప్పుడు మనం నెట్ బ్యాంకింగ్ మీద క్లిక్ చేసుకుందాం క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలాగా ఎల్లో కలర్లో ఒకటి కనబడుతుంటుంది మీరు డౌన్కు చేయండి డౌన్కు వచ్చేసి ఇక్కడ కెనరా బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ అని ఉంటుంది చూసారు ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అని ఉంది దాని మీద క్లిక్ చేసుకోండి దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఈ పేజ్ అయితే వస్తుంది ఈ పేజ్లో మనం కొన్ని డీటెయిల్స్ అయితే చూసుకుంటాము ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ క్యాప్షన్ ఉంది కింద న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవాల్సింది ఏంటంటే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అండ్ ఇక్కడ కింద న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకుందాం కింద నుంచి చూసారా దాని మీద క్లిక్ చేసుకుంటా మనకైతే ఇంకో పేజ్కి అయితే తీసుకు వెళ్ళడం జరుగుతుంది ఈ పేజ్లో మనమైతే ఇవన్నీ ఒకసారి చూసుకొని కిందకి అగ్రి అయితే చేసుకోవాలి అండ్ ఇక్కడ అగ్రి అనే ఆప్షన్ చూసారా కిందన దాని మీద క్లిక్ చేసుకోవాలి దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనం కొన్ని పేజెస్కి అయితే వెళ్తుంది ఆ పేజ్లో మనమైతే కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి అండ్ ఇక్కడ అగ్రి ఆప్షన్ అయితే క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత కొంచెం టైం తీసుకొని మనకి ఈ పేజ్లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది ఈ పేజ్లో మనం కొన్ని డీటెయిల్స్ ఎంటర్ చేయాలి రిజిస్టర్ ఫోర్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది కదా ఇక్కడ కరెంట్ సేవింగ్ అకౌంట్ నంబర్ అని ఉంది మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి కెనరా బ్యాంక్ సంబంధించి ఇక్కడ ఏటీఎం కార్డ్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి ఏటీఎం కార్డ్ అన్నా డెబిట్ కార్డ్ అన్నా ఒకటే మీకు ఏటీఎం కార్డు ఉంటుంది కదా దాని మీద నెంబర్ అయితే ఉంటుంది కార్డ్ నెంబర్ అది ఎంటర్ చేయాలి కింద నా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మన బ్యాంక్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి కిందన కస్టమర్ ఐడి అండ్ అండ్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ నెంబర్ అయినా ఎంటర్ చేయాలి మన దగ్గర కస్టమర్ ఐడి నెంబర్ ఉంటే కస్టమర్ ఐడి నెంబర్ ఎంటర్ చేయాలి కస్టమర్ ఐడి నెంబర్ మన బ్యాంక్ బుక్లోన బ్యాంక్ అకౌంట్ కిందనైతే ఉంటుంది కస్టమర్ ఐడి ఐడి అంటే ఏంటంటే ఐడెంటిఫికేషన్ నెంబర్ అని అర్థం అండ్ కిందన క్యాప్చా ఎంటర్ చేసి మీరు సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్నారు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి మన ఓటీపీ అనేది మన బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి వెళ్తుంది ఆ ఓటీపీ తెచ్చి ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇంకో పేజ్కి అయితే వెళ్తుంది ఎందుకంటే సెక్యూర్ పరంగా మనకైతే వన్ టైం పాస్వర్డ్ అనేది వారికి అయితే సెండ్ అవుతుంది అంటే మన బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఆ మొబైల్ నెంబర్ కూడాను ఆ ఫోన్ అయితే మీ పక్కన పెట్టుకొని ఆ ఓటీపీ తెచ్చి ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ సెట్ లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ లాగిన్ పాస్వర్డ్ రీఎంటర్ లాగిన్ పాస్వర్డ్ అని ఉంది కదా ఇక్కడ లాగిన్ పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోవాలి ఓకేనా అండ్ ఈ పాస్వర్డ్ అలా సెట్ చేసుకోవాలో ఎగ్జాంపుల్ పాస్వర్డ్ అయితే పక్కన మీకు చూపిస్తాను మీరు అలాగైతే సెట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకున్నారనుకోండి మీకైతే ఈ పాస్వర్డ్ అనేది మీరు మాటమాటికి లాగిన్ అవ్వడానికి నెట్ బ్యాంకింగ్లో యూజ్ అవుతుంది ఇక్కడైతే మనమైతే సేవ్ చేసేసుకుంటా సక్సెస్ఫుల్గా మనమైతే సేవ్ అయితే చేసేసాము ఇంతే గాయస్ నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం అండ్ గాయస్ నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మనకి కొన్ని డీటెయిల్స్ అనేది ఉండాలి మన బ్యాంక్ అకౌంట్కి మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉండాలి ఆ ఫోన్ కూడా ఆ నెంబర్ కూడా మన దగ్గర ఉంటేనే మనం నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మనకైతే వచ్చేస్తుంది అండ్ అక్కడ చూసుకుంటారు కదా కిందనే యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే వచ్చేసింది అండ్ మన మొబైల్ నెంబర్కి కూడా యూజర్ ఐడి కూడా వచ్చేస్తుంది నేనైతే కాపీ చేసుకున్న యూజర్ ఐడిని నేనైతే ఇక్కడ కాపీ చేసుకుంది ఇక్కడ తెచ్చుకున్నాను అంతేకాకుండా పాస్వర్డ్ మనం సెట్ చేసుకున్న పాస్వర్డ్ అండ్ క్యాప్చా కూడా ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేసేద్దాం ఇన్ కేస్ మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ మీకు మెసేజ్ వస్తుంది మీరు మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి ఓకేనా ఆ పా యూజర్ ఐడిను అండ్ పాస్వర్డ్ మీరు సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఉంటుంది కదా ఆ పాస్వర్డ్ సెట్ క్లిక్ చేసుకుంటే సబ్మిట్ చేసేస్తే మనకు నెట్ బ్యాంకింగ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ వెరిఫై ఈమెయిల్ అని వస్తుంది ఒకవేళ మీకు వస్తే వెరిఫై చేసుకోండి ఇక్కడ మీ ఇమెయిల్ డీటెయిల్స్ ఇచ్చేసి ఎంటర్ చేసి మీరైతే మీకు ఈమెయిల్కి ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీ ఈమెయిల్ బ్యాంక్ అకౌంట్కి ఈ నెట్ బ్యాంకింగ్కి రిజిస్ట్రేషన్ అయిపోతుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి జీరో అయితే ఉంది మన బ్యాంక్ బ్యాలెన్స్ అయితే అక్కడ చూపిస్తుంది అండ్ ఇక్కడ పైన చూసుకున్నారా ఇక్కడ మెనూ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కార్డ్స్ అనే ఆప్షన్ ఉంది చాలా రకాల మనీ ట్రాన్స్ఫర్ కానీ అండ్ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ అలాగే చాలా ఆప్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మీరైతే అవి యూస్ చేసుకోవచ్చు అండ్ కార్డ్స్ నెట్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్లో ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి మనకు నెట్ బ్యాంకింగ్ ఉంటే మనం అయితే ఏదైనా చేసుకోవచ్చు ఇక్కడ స్టేట్మెంట్ కానీ డెబిట్ కార్డ్ని మేనేజ్ చేసుకోవచ్చు డెబిట్ కార్డ్ని అప్లై చేసుకోవచ్చు క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకోవచ్చు అండ్ డెబిట్ కార్డు ఈకామ్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కానీ ఇవన్నీ కూడాను ఇక్కడైతే చేసుకోవచ్చు అండ్ మనీ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు బ్లాక్ కూడా చేసుకోవచ్చు డెబిట్ కార్డ్ని అండ్ ఇలాగా చాలా రక ఫెసిలిటీస్ అయితే ఇందులో ఉన్నాయి మనమైతే వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మేనేజ్ డెబిట్ కార్డ్ పిన్ జనరేషన్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ మన డెబిట్ కార్డ్ నెంబర్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకొని పిన్ జనరేషన్ అండ్ ఇలా అయితే కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి అవి మనం చేసుకోవచ్చు గాయస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ